ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట అభివృద్దిని ఓర్వలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలను గ్రామస్థాయి నుండి కార్యకర్తలు తిప్పికొట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డి పిలుపునిచ్చారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో నవంబర్ 15 వరంగల్లో ఏర్పాటు చేసిన ప్లీనరీ విజయవంతంపై మున్సిపల్ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమాపేశం నిర్వహించారు. సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీఎంఆర్ పార్టీ శ్రేణులకు వివిధ అంశాలపై దిశనిర్దేశం చేశారు. ఏంటంటే 15 నవంబర్ నాడు మనకు విజయ గర్జన సభకు తరలిపోవడానికి మండలాల మీటింగ్లు, కార్పొరేట్ డివిజన్ మీటింగ్లు, మున్సిపల్ మీటింగ్లు చేసుకోవాలని చెప్పి మనకు సూచనలు సలహాలు ఇచ్చి ఆదేశాలు జారీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ, అందులో భాగంగా 22 తారీఖు నుంచి చిన్నారి గుమ్మడాల ప్రదర్శన అన్ని పెట్టుకుని వచ్చి ఇంది అయిపోయిన లాస్ట్ ఈరోజు మున్సిపల్ డివిజన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగం మనకు ముఖ్య అంశాలు ఏంటంటే ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు చాలా చక్కగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మనకి ఇబ్బందులు కింద మనం నోటీసులు పెట్టడం జరిగింది. తప్పకుండా స్థానిక నాయకులతో అందరితో చర్చించి పరిష్కరించే మార్గంలో ముందుకు పోతామని మాట్లాడుతా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా 15 తారీఖు నాడు మనకు టార్గెట్, నవంబర్ 15 నాడు టార్గెట్ మనకు అందరికీ 10,000 ఇస్తే మనకు 30 లక్షల టార్గెట్ ఉంటుంది. 30,000 మనకు కొందరకులకు పోయినప్పుడు 42,000 జనాన్ని తీసుకెళ్లి స్టేట్ గా నంబర్ వన్ మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ అవుతుంది. అంత మీ బలము మన బలము మన కార్యకర్తల బలంతోనే మనం పోవడం జరిగింది. తెలియజేస్తున్న ముఖ్యంగా నిన్న మనం కాన్సెన్స్ మీటింగ్ పెట్టుకోమని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు ఉన్నాయి. మొన్ననే మనం కాన్సెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అది దీపావళి 4వ తారీఖు, 7వ తారీఖు సండే వస్తుంది కాబట్టి 7 నుంచి మనం 15 వరకు 8 గంటల టైం ఉంటుంది. 7వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి గ్రామ కమిటీలు, మున్సిపల్ కమిటీలు, వార్డ్ కమిటీల సభ్యుల మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది. 15 గంటలు జిఎంఆర్ పటంచెరులో అర్థమైంది కదా. రేపు పెట్టే మీటింగ్ 7వ తారీఖు, 7 నుంచి 15 తారీఖు మనం పోవడానికి మనకి 8 గంటల టైం. అప్పుడు మనకి ఏ గ్రామంలో ఎన్ని బస్సులు ఏ విధంగా రవాణా చేసుకోవాలి, ఏ విధంగా విధానం చేసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి అనేది మనం అక్కడికి ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. దాంతోపాటు నిన్న వీరరెడ్డి విషయంలో కానీ మన 21వ తారీఖు వర్కింగ్ ప్రెసిడెంట్ జరిగిన మీటింగ్ మీద చాలా మంది రావడం జరిగింది. దాని మీద అందరూ ఆ విషయాలను తెలుసుకోవడం జరిగింది. అవన్నీ ముందు పెట్టదలుచుకున్నది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం చేసిన పథకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.